ಭಗವದ್ಗೀತೆ ಭವದ್ವೇಷಿಣಿ. ಪ್ರಿಯ ಭಗವದ್ಬಂಧುಲರೇ, తల్లి తన పిల్లల్ని పెంచేటప్పుడు ఏ ప్రయోజనాన్ని ఆశించి పెంచదు. పెంచుట అనేది ఒక కర్మ, అయితే దానికి ఫలం ఏమిటి ఆవిడ కోరుకుంటుంది? వాళ్ళు జాగ్రత్తగా ఉండడమే దానికి ఫలం తప్ప తనకి ఏదో ఒకటి దానికి లభించాలి అని కోరుకోదు ఆ తల్లి. ప్రేమ కలిగినటువంటి ఒక తల్లి, దానికి తగినట్టుగా ఏవేవి అవసరం అన్ని పనులు చేస్తుంది. 24 గంటలు తను శ్రమిస్తుంది, అయినా పని చేయడమే తప్ప ఆ పిల్లవాడికి ఏ సమయంలో ఏది అవసరమో దాన్ని జాగ్రత్తగా చేకూర్చడం, సమకూర్చడంలోనే తాను కృషి చేస్తూ ఉంటుంది తప్ప ఫలాన్ని ఆశించదు. కనుక తల్లికి ఉండేటటువంటి ప్రేమ స్వచ్ఛమైనది, నిర్మలమైనది, పరిశుద్ధమైనది అని మనం అంటాం అన్నమాట. ఆ కర్మలో ఎట్లా ఫలితాన్ని కోరకుండా ఆచరణ మాత్రం తను చేస్తుందో అప్పుడే అది పరిశుద్ధం అవుతుందో, అలానే మనం చేసేటటువంటి ఈ జీవితంలో జీవితం ఆనందమయం కావడానికి చేసే పనులు కూడా, పనులు చేస్తూ చుట్టూ ఉండే ప్రపంచంలో బ్రతకాలి తప్ప ఎంత వస్తోంది, దేనికి ఎంత అనేది ఆలోచించడం మంచిది కాదు అని కృష్ణుడి యొక్క ఉపదేశం. తల్లి తను తన పిల్లల్ని పెంచేటప్పుడు చుట్టూ ఉండేటువంటి వాళ్ళు తనని గుర్తిస్తారనో, తద్వారా తనకి ఏదో ఒక పొగడ్తని వాళ్ళు చేస్తారు అని అనుకున్న తను చేయదు. పెంచాలి అని తాను అనుకుంది కనుక పెంచుతోంది అంతే. చేత గుర్తింపు కోరి కానీ, లేదు దానివల్ల ఏదో ఒక రకమైన గౌరవాన్ని కోరి కానీ తల్లి ఆ పిల్లవాడి పెంపకం అనే పనిని తను చేయదో. అలాగే జీవితంలో నీవు కూడా ఒక గుర్తింపును కోరి కానీ, ఒక ప్రయోజనాన్ని పొంది 10 మంది నేను ఏదో పొగుడుతారనో, లేకపోతే నీకేదో ఒక లాభాన్ని కలిగిస్తారు, లేదా నిన్ను కీర్తిస్తారు అనో ఆశించకుండా చేయడం నీ బాధ్యత. నువ్వు మనిషివిగా పుట్టినందుకు ఈ ప్రపంచంలో, ఆ ప్రపంచం నుంచి నువ్వు కొన్ని తీసుకుంటున్నావు కనుక దాని తగినట్టుగా నువ్వు ప్రవర్తించడం నీ బాధ్యత అనుకుంటూ చేయి. కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన. ఫలముల్ని కోరడంలో మాత్రం నువ్వు ఉద్యమించకు, ఇది శ్రీకృష్ణుడు ఉపదేశం చేస్తాడు 2వ అధ్యాయంలో అర్జునుడికి. ఫలితాలు కోరకుండా చేయడం అనేటువంటి దానికి చాలా శ్రమే, అయినప్పటికీ అది తప్పదంట. చేసేటటువంటి పనులు 3 రకాలుగా ఉంటాయి అని మనకి చెబుతారు. కొన్ని నిత్య కర్మలు అంటాం, కొన్ని నైమిత్తిక కర్మలు అంటాం, కొన్ని కామ్య కర్మలు అని అంటాం. ఉదాహరణకి మనం ప్రతిరోజు ఆహారాన్ని తీసుకుంటాం. శరీర ధారణ కోసం ఆహారాన్ని తీసుకోవడం అవసరం, అది నిత్య కర్మ అంటాం అన్నమాట. నువ్వు ఉదయం తీసుకునో, మధ్యాహ్నం తీసుకునేదో, సాయంకాలమో, అప్పుడప్పుడు తీసుకునేదో, ఏదైనప్పటికీ కూడా నువ్వు తీసుకోవడానికి, శరీర పోషణ కోసం నువ్వు ఏదైతే తీసుకుంటావో దాన్ని నిత్య కర్మ అందాం. నైమిత్తిక కర్మ అంటే అప్పుడప్పుడు ఏదైనా ఒక్కొక్క రోజున, ఉగాది వచ్చింది, ఆ ఉగాది అన్నాడు వేప పువ్వు పచ్చడి చేస్తారు, అది ఉగాది అనేది ఒక నిమిత్తం. ఆ నిమిత్తాన్ని బట్టి ఆ రోజు ఒక అందమైనటువంటి ఒక వస్తువుని తయారు చేశారు, దాన్ని నువ్వు అనుభవిస్తావు, అది ఒక నైమిత్తికం అంటాం. వినాయక చవితి వచ్చింది, ఉండ్రాళ్ళు చేశారు, ఆ ఉండ్రాళ్ళు రోజు చేసుకోవచ్చు కానీ చేయరు. వేప పువ్వు పచ్చడి రోజు చేసుకోవచ్చు కానీ చేసుకోరు, ఆ నిమిత్తం వచ్చినప్పుడు మాత్రమే చేసుకొని దాన్ని అనుభవిస్తూ ఉంటారు. పనుల్లో కూడా అలాగే, ఒక్కొక్క తాత్కాలిక ఒక నిమిత్తం ఏర్పడ్డప్పుడు మనం చేసేవి కొన్ని ఉంటాయి, అవి నైమిత్తిక కర్మలు అని అంటారు. ఇవి కాక కామ్య కర్మలు కొన్ని, ఏదైనా ఒక కోరిక పుట్టింది, ఒకసారి మనకి నిత్యము తీసుకునే ఆహారంతో సంతృప్తి కలగక, అప్పుడు ఏదో ప్రత్యేకించి చేసుకునేటువంటి ఒక పండగో మరొకటో రాక నీకేదో తిందామనిపించింది, ఆవేళ ఏదో ఒక రకమైనటువంటి ఒక వస్తువును తయారు చేసావు, ఇడ్లీయో దోశో పూరియో పకోడియో ఏదో చేశారు, దాన్ని తిన్నాను. ఇది కోరిక తీరడం కోసం తను చేసింది. ఓ ఐస్ క్రీమ్ తీసుకున్నాడు తిన్నాడు, ఐస్ క్రీమ్ తినడం వల్ల వాడు బతకటం లేదు, బలానా రోజున ఐస్ క్రీమ్ తినవలను అని రూల్ ఏం లేదు, వాడికి సరదాగా తిందామనిపించింది తిన్నాడు. ఇది ఒక కామ్య కర్మ అంటాం.
తాత్కాలికంగా ఏదో ఒక నిత్యానికి నైమిత్తికానికి సంబంధం లేకుండా కోరుకునేటటువంటి ఒక విలాసం కోసం కోరుకునేటువంటి కోరిక. దాన్ని కామ్యకర్మల్లో చేరిస్తే, ఉండ్రాళ్ళు వేపపు పచ్చడి నైమిత్తిక కర్మల్లోకి చేరిస్తే, నిత్యము తీసుకునేటటువంటి ఆహారం ఉందే దాన్ని నిత్య కర్మల్లో మనం చేరుస్తాం. మనం చేసేటటువంటి వైదికమైన పనులు కూడా అలాగే ఉంటాయి. అందులోనూ కొన్ని నిత్య కర్మలు అంటాం. మనం చేసుకునేటటువంటి ఉదయం లేచినప్పటి నుంచి చేసే దంత ధావనాదులు కానీ, స్నానం, సంధ్యావందన, భగవద్ ఆరాధన, ఈ రకమైనటువంటి కార్యక్రమాలన్నిటి కూడా నిత్య కర్మలు అని అంటాం అన్నమాట. అలానే మనకి దక్షిణాయనం వచ్చినప్పుడు, ఉత్తరాయణం వచ్చినప్పుడు చేసేటటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఇవన్నీ కూడా నిత్య కర్మల్లోనే చేరుస్తారు మన వాళ్ళు. ఇక నైమిత్తికం అంటే ఏదో ఒక గ్రహణం ఏర్పడింది, అదేం ఫలానా టైంలో వస్తుంది అని నిర్ణయం అయితే ఉండదు కదా. సూర్యగ్రహణము, చంద్రగ్రహణము ఇవన్నీ కూడా నైమిత్తికాలు అంటారు. లేదు ఏదో తండ్రో తల్లో దేహాన్ని చాలిస్తే వాళ్ళకో లేకపోతే వాళ్ళ పెద్దవాళ్ళకో చేసేటటువంటి కొన్ని క్రియాకలాపాలు ఉంటాయి, వైదికమైనటువంటి కర్మలు. అవి చెప్పి రావు మనకి, లేదు ఒక సమయంలో రావాలి అనే నిర్ణయం వాటికి లేదు, అవి నైమిత్తికములు అని అంటాం. ఇక కామ్యకర్మాలంటే ఏదో ఒక కోరిక కలిగిన తనకి ఆ కోరికను తీర్చుకోవడం కోసం ఏవో కొన్ని వైదికమైనటువంటి కర్మలు ఆచరిస్తాడు. సంతానాన్నో, ఆరోగ్యాన్నో, ఐశ్వర్యాన్నో, స్వర్గాన్నో కోరి చేసేటటువంటివి కొన్ని కర్మలు కూడా వేదంలో చెప్పబడి ఉన్నాయి. అలాంటి వాటిని కామ్యకర్మలు అంటారు. అయితే ఇన్నీ చేయాలా అని ప్రశ్న వేసుకుంటే, ఇందులో నిత్య కర్మలు మానడానికి వీలేదు, చేసే తీరాలి. నైమిత్తిక కర్మలు చేసే తీరాలి. కామ్యకర్మలు వద్దనుకుంటే మానేచ్చు. అయితే నిత్య కర్మలు చేయడం వల్ల ప్రత్యేకించే ఫలితం ఏముండదు. నిత్యం తినే ఆహారం వల్ల వాడికి సామాన్యంగా జరిగే సంతృప్తి ఒకటి ఉంటుంది తప్ప ప్రత్యేకించి దానివల్ల వాడికి వచ్చే ఆనందం అంటూ ఏముండదు. నైమిత్తిక కర్మల వల్ల అప్పుడు ఆనందం వస్తుంది, తను కోరి చేసుకున్న వాటి వల్ల ఆనందం వస్తుంది. ఇది మనకు ఉద్యోగితో కనుక సమన్వయం చేసి చూసుకుంటే నిత్యము తను సాగించేటటువంటి పని నిత్య కర్మ అని అంటాం. నైమిత్తికం అంటే ఏ ఆఫీసరో వచ్చినప్పుడు, లేదు తనకి ఏదో పెద్దవాళ్ళు ఏదో నిర్దేశించినప్పుడు చేసే పనులు నైమిత్తికాలంటాం. తనంతట తను కోరి అప్పుడప్పుడు తనకేదో అవసరం ఏర్పడితే దానికోసం ఎక్స్ట్రాగా తను పనిచేసి సంపాదించుకునేది కామ్యం అని అంటాం. కామ్యం వల్ల లాభం కలుగుతుంది, నైమిత్తికం వల్ల లాభం కలగచ్చు లేకపోవచ్చు, కానీ నైమిత్తికాలు తను చేయాలి. నిత్య కర్మలు అయితే చేసి తీరాలి. ఫలితం రావట్లేదు కదా అని మారడానికి వీల్లేదు. నిత్య కర్మను తను సక్రమంగా చేసుకుంటూ ఉంటే ఏడాది పూర్తయిన తర్వాత రావలసినటువంటిది, నెల పూర్తయిన తర్వాత రావలసినటువంటిది ఏదో అతనికి వస్తూ చేరుతూ ఉంటుందన్నమాట. నిత్య కర్మలు ఫలితం కోరడానికి వీల్లేదు, చేయాలి. నైమిత్తిక కర్మలు ఫలితాన్ని కోరడానికి వీల్లేదు, చేయాలి. మరి కామ్యకర్మలో కోరిక ఉన్నప్పుడు చేయాలి, కోరిక లేకపోతే అవసరం లేదు. అసలు కోరనే అవసరం లేదు కనుక కామ్యకర్మలని మానినప్పటికీ కూడా ఏమీ దోషం లేదు అని అంటారన్నమాట. ఇది మనం చేసేటువంటి కర్మల యొక్క సామాన్య విభాగం అని అంటాం మనం. ఇలాగా ఇన్ని కర్మలు కూడా ఫలితాన్ని కోరకుండా అర్జున కర్మణ్యేవాధికారస్తే, నీకు ఆయా పనులు చేయడంలోనే నీకు అధికారం తప్ప ఎంత వస్తోంది, ఏమిటి వస్తోంది, ఎలా వస్తోంది ఇలాంటివి ఆలోచించడం మానగలిగితేనే నువ్వు పని మీద దృష్టిని పెట్టగలుగుతావు. ప్రయోజనం మీద దృష్టి పెట్టినప్పుడు పని మీద మనకి దృష్టి తగ్గిపోతుంది. అది ఎట్లా వస్తుందో తప్పుదారులని మనం అన్వేషించేటటువంటి ప్రయత్నం చేస్తాం, సులభ మార్గాన్ని అన్వేషించే ప్రయత్నం చేస్తాం, పనుల్లో ఉండేటటువంటి ఆ సారాన్ని తగ్గించేస్తాం అన్నమాట. ఇది కాకూడదు అని అంటాడు. ఎందుకు కాకూడదు? సులభ మార్గాలు ప్రతివాళ్ళు అన్వేషించరా ఏమిటి? అలానే సులభ మార్గం ఒకటి వస్తుందంటే ఎందుకయ్యా మళ్ళీ పని మీద శ్రమకి రిజల్ట్ చేతిలో పడ్డప్పుడు? ఇది మన ప్రశ్న నిజమే. కానీ రిజల్ట్ చేతిలో పడ్డం అనేది ఎవరికి? నీక? నీకు ఫలితమా? నీకు పనా? నువ్వు అనుభవించేవాడివా కదా? మరి నేనే కదా చేసేది, నేను అనుభవించేది, నేను చేయాలనుకునేది, నేను ఎవరి కోసం? నా కోసం అంటాడు మనిషి సామాన్యంగా తను చెప్పే సమాధానం. కానీ అసలు శరీరం నువ్వు కోరి తెచ్చుకున్నావా? ముందు ప్రశ్న. శరీరంలో సాగేవన్నీ నువ్వు అనుకుంటేనే అవుతున్నాయా? ఇది రెండవ ప్రశ్న. కృష్ణుడు రెండవ పంక్తిలో చెప్తాడు, మా కర్మ ఫల హేతుర్భూ,
కర్మ యందు నేను హేతువు, నా వల్ల జరుగుతోంది కర్మ మానే అనుకోవడం, నా వల్ల లభిస్తోంది ఈ ఫలితం అనుకోవడం కూడా మానే. ఇప్పుడు పని చేస్తూ పని చేయడం నాకు బాధ్యత అనుకోవడమే కాదు, పని నా వల్ల జరుగుతోంది అనుకోవడం అనుకోవడం మానేమంటాడు. వచ్చే ఫలితాన్ని కోరకుండా ఉండడమే కాదు, అసలు ఆ ఫలితం ఏర్పడటం అనేటటువంటిది కూడా నీ వల్ల ఏర్పడటం లేదంటాడే. అదేమిటండి, గింజ నేలలో వేస్తే మొక్క వస్తుందంటే నేను వేయడం వల్ల కదా వచ్చిందండి. కనుక పని నేను చేశాను, ఆ ఫలితం నా వల్ల వస్తుంది, ఇది మనం చేసేటటువంటి ఒక క్లైమ్. కానీ ఆయన అంటాడు, మా కర్మ ఫల హేతుర్భూ. నాటడంలో కూడా అబ్బాయి ప్రయోజకత్వం నీది కాదయ్యా, మొక్క రావడంలో కూడా ప్రయోజకత్వం నీది కాదు. మొక్క రావడంలో ప్రయోజకత్వమే కనుక నీదైనట్టయితే ఏ గింజ వేసి ఏ మొక్కైనా నువ్వు అర్పించగలగాలి. అర్పిస్తావా? అర్పించలేవు. కేవలం గింజ వేయడం అనే కర్మ వల్లే మొక్క వచ్చేసేటట్టు అయితే నువ్వు గింజని ఇక్కడ నేల మీద వేసి రా మొక్క అంటే రావాలి, వస్తుందా? గింజని మట్టిలోనే వేయాలి, నీరు పొయ్యాలి, వెలుతురు ఉండాలి, గాలి ఆడాలి, అప్పుడు మాత్రమే మొక్కలోంచి ఒక మొలక ప్రారంభిస్తుంది తప్ప, లేకపోతే ఆ గింజలోంచి లేకపోతే రానే రాదు. అంటే ఇప్పుడు ఆ మట్టిలో ఉండే ఫలజనక శక్తి, నీటిలో ఉండే ఫలజనక శక్తి, గాలిలో ఉండేటటువంటిది, వెలుతురులో ఉండేది ఏమిటో తెలుసునా నీకు? నువ్వు ఇచ్చావా వాటికి ఆ శక్తిని? కాదు. గింజని నేలలో వేయడం దాకా నీ బాధ్యత తప్ప మొక్క రప్పించడం నీ చేత కాదే. అలాగే డెడ్ సీడ్సే ఉండకూడదు. ఇక అసలు గింజని తీసుకెళ్ళి నేలలో వేయడం కూడా నీ అంతట నువ్వు వేస్తున్నావా, వేయగలవా? నీ లోపల నుంచి ప్రేరేపణ ఒకటి ఏదో సాగితే దానివల్ల నువ్వు ఆ పని చేసావు. అది నువ్వు అనుకుంటే రాలేదా ప్రేరేపణ కూడా? పని జరుగుతోంది అంటే మన వల్ల జరగటం, కేవలం మన వల్ల జరగట్లేదు, మనం కూడా ఒక భాగస్వామ్యం ఉంది. అలానే ఫలితం వస్తోంది అంటే కూడా మన వల్ల ఫలితం రావట్లేదు, ఫలితం వస్తోంది. గింజలోంచి మొక్క వస్తోంది కానీ నీ వల్ల రావటం లేదు. నీ వల్ల వచ్చేటైతే అనేసి నెలలు అనేసి రోజులు ఎందుకయ్యా మనం ఎదురు చూడడం? గింజ పట్టుకుంటూనే రా మొక్క అంటాం, రాకపోతే చెవులు పట్టుకు బయటికి లాగుతామంటే మొక్క మన వల్లే వచ్చేటైతే. ఈ గింజకి ఇన్ని రోజులు ఎదురు చూడవలను, ఈ గింజకి 2 నెలలు నాట్లు వేసిన తర్వాత, ఈ గింజకి 3 నెలలు, ఈ గింజకి 4 ఏళ్ళు ఎదురు చూడవలను. కొబ్బరి మొక్క వేస్తే హైబ్రిడ్ అయితే 4 నెలలు, ఏదో దేశవాళీ అయితే దాని 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఎదురు చూడాలి. ఎందుకు వచ్చింది అదంతా? మనమే మొక్కని తెచ్చేవాళ్ళమైతే మొక్కని తేవడం ఏమిటి, కాయలు బయటకు లాగడం ఏమిటి, కొట్టుకు తినడం ఏమిటి అన్నీ ఒకసారి మనం చేసి ఉండేవాళ్ళం. గింజలోంచి మొక్క రావడం నీ ప్రయోజకత్వమా? నేలలోంచి దాన్ని నేలలో వేయడం నీ ప్రయోజకత్వమా? చేత కర్మలోకి నువ్వు కారణం కావటం లేదు, పనిలోకి నువ్వు కారణం కావటం లేదు. కానీ కర్మ ఫలితం రెండూ నీ వల్ల సాగనప్పుడు నేను చేస్తున్నాను కర్మ అని నీకు దాని ఎందు ఒక క్లెయిమ్ చేసే అధికారం ఎక్కడిది? కనుక ఏర్పడ్డ ఫలితం మీద నాకు ఇది కావా, ఎవడో ఫలితాన్ని ఇచ్చేటప్పుడు ఇది నాకు కావాలన్నాక నీవెవడవు? బ్యాంకులో డబ్బు చేరుతోంది 1 కోటి రూపాయలు, నీకు అవసరం ఉంటే ఉండుగాక. అంత డబ్బు బ్యాంకులోకి వస్తున్నప్పుడు నాకు ఎందుకండి ఇవ్వరు అని నువ్వు అధికారం చేయడానికి నీకు ఎక్కడ అవకాశం ఉన్నదా? లేదు. కారణం, ఆ బ్యాంకులోకి చేరే డబ్బు నీ ఫలం కోసం చేరటం లేదు, చేర్చేటటువంటి వాళ్ళు నీకు చేరాలి అని చేర్చటం లేదు. చేర్చేవాడికి లక్ష్యం వేరు, చేరే ధనానికి ప్రయోజనము వేరు, దానికి ఉపయోగము వేరు. అవి రెండూ నీకు చెందినప్పుడు నువ్వు ఎట్లాగైతే తది రిజల్ట్ నీకు కావాలి అని కోరవో, అలానే ఈ శరీరంతో సాగేటువంటి పనులన్నీ కూడా అర్జున కేవలం నీ వల్ల సాగటం లేదయ్యా, వీటి వల్ల ఫలితాన్ని కూడా నువ్వు కోరని అవసరం లేదు. అవి రెండు ఎందుకోసం అంటే అవి రెండు నీ వల్ల కావటం లేదు కనుక, నీ కోసం కావట్లేదు కనుక అంటూ ఆయన, మా ఫలేషు కదాచన మా ఫల హేతుర్భూహు, ఫలములో ప్రయోజనాన్ని నువ్వు కోరకు, అది నీ వల్ల సాగటం లేదు అని. మనకి పరస్పరం కొంచెం అవేమిటి విరుద్ధంగా ఉన్నట్టు కనిపించినా ఒక సమన్వయం దాంట్లో ఉందన్నమాట. శరీరంలో పని నేను చేస్తుంటే సాగుతోంది, కానీ ఎవడండి బయట వచ్చి నాకు చెప్పకుండా నేనే చేస్తున్నాను, అనుభవించేది నేను అనుభవించకపోతే ఎవడు అనుభవిస్తున్నారు, కానీ నేనే అనుభవిస్తున్నాను అంటూ సాధారణంగా లోకంలో కొంతమంది దాన్ని ఆశించడం ఉంది. కానీ ఈ శరీరంతో ఏ పని సాగుతున్నా ఒక్కడి వల్ల సాగటం లేదు, దీంట్లో కొందరు ఉండి చేస్తున్నారు. అందరూ ఉండి చేసేటటువంటిది అందరికీ చెందుతుంది తప్ప ఒక్కడికి ఎప్పుడు చెందదు. ఎవరా అందరు?
ఎందరా అందరు ఎలా అది చేరుతుంది అనే విషయం మనం తెలుసుకోవాలి, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.